జై శ్రీ నారాయణ్. ఇప్పుడు మనం వృషభ రాశి వారి 2018 సంవత్సరం యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. షష్టమ సప్తమ స్థానాల్లో గురుగ్రహ సంచారం, అష్టమంలో శని సంచారం, 9వ ఇంట కేతువు గారు, 3వ ఇంట్లో రాహుగారు సంచారం చేయటం వల్ల ఈ సంవత్సరం ప్రారంభం దృష్టిలో కొంచెం దూకుడుగా ఉండటం, అది మీపై కొంచెం తీవ్రంగా ప్రభావం చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆరోగ్యంపై దృష్టి ఎక్కువగా కేంద్రీకరించాల్సి ఉంటుంది. క్రమేపీ మీరు డే బై డే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి పెరుగుతాయి, మీ ఆత్మస్థైర్యం కూడా పెరుగుతూ వస్తుంది. అయితే ఈ సంవత్సరం మీకు ఎయిమ్ ఓరియంటెడ్గా ఉంటుంది, ఏదైనా సాధించాలి, కొంచెం కసి కోపం ఉద్వేగానికి లోనవుతూ ఉంటారు. విజయం సాధించడం కొరకు ఈ సంవత్సరం అంతటా కూడా మీరు కష్టపడి పనిచేస్తారు. అయితే చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఆకస్మికంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి, అవి వాటిలో కొంచెం మీ అంతటి మీరు ఎవరితోని గొడవ పెట్టుకోకండి. ఎవరైనా గొడవకు వచ్చినా కానీ వాళ్ళతో సామరస్యంగా ముందుకు వెళ్ళండి. అయితే పనిలో కొంత నిరుత్సాహం కూడా కలగవచ్చు, అంటే మీరు వెళ్ళే దారిలో కొన్ని చిన్న చిన్న అడ్డంకులు, చిన్న చిన్న అపవాదులు వస్తూ ఉంటాయి. దానివల్ల మీరు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గే కొద్దీ మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. అయితే అక్టోబర్ తర్వాత మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది, అంతేకాకుండా మీ వైవాహిక జీవితం చాలా ఫలప్రదంగా ఉంటుంది. ఒక మీ ఇంట్లో కొన్ని ఆనంద విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని చిన్నపాటి ప్రయోజనాల వల్ల మంచి మంచి ఫలితాలు ఉంటాయి. సో అక్టోబర్ నుంచి మీకు ఎకనామికల్గా బాగాల్సి వస్తుంది, ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సంవత్సరంలో పుణ్యక్షేత్ర సందర్శనం చేయవచ్చు. మీ పిల్లల పురోగతి కూడా చాలా బాగుంటుంది, వాళ్ళు ఆర్థిక మరియు విద్య విషయాల్లో బాగా రాణిస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు వివాదాలకు మరియు తగాదాలకు దూరంగా ఉండాలి. మీరు మీ ఈగో ఫ్యాక్టర్స్ కానీ మీ వివాదాలు కానీ మీ సంపదకు కొంచెం డ్యామేజ్ కలిగిస్తాయి, అంతేకాకుండా కూడా మీ ఇమేజ్కి కూడా కొంచెం బ్లాక్ స్పాట్స్ అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ మొదటి 2 నెలల్లో వివాదాలకు దూరంగా ఉండండి. అయితే సవాళ్ళు ఎదుర్కోవడానికి మీరు మరింత వేగంగా, ఏంటంటే ఈ సంవత్సరం మీ కెరీర్లో కొంచెం వేగంగా ఉండటం వల్ల కొన్ని దుడుకు స్వభావం ఉంటుంది, పైగా మీకు ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఇంటి పట్టున ఉండటం, ఆరోగ్యం పైన ప్రత్యేకించి దృష్టి సాధించడం, మీ డైట్ కంట్రోల్, బరువు పెరగకుండా చూసుకోవటం అనేది ఒక ముఖ్య సూచన. మీరు మీ జీవిత భాగస్వామి విషయాల్లో కూడా కొంచెం ఖర్చులు పెట్టి రావాల్సి. మొత్తం మీద ఇది ఒక సగటు సంవత్సరం. మీకు మీరు అనేక కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీకు బిహేవియర్, సొసైటీతో ఎలా ఉండాలి, అనవసరంగా ఎంత గొడవలు పడకూడదు, ఈగో ఫ్యాక్టర్స్ ఏ విధంగా మన గ్రోత్ దెబ్బతీస్తాయి అనే విషయాలు మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే మీరు కుటుంబ పరంగా ఆర్థిక పరిస్థితుల్లో మీకు తిరుగుండదు. ప్రతి విషయంలో కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళటం ద్వారా మీకు అనేక మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి వాళ్ళు ముఖ్యంగా గుండె ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధాలు వారికి ఆరోగ్య సమస్యలు తలెట్టే అవకాశం ఉంటుంది కొంచెం. అయితే ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం కొద్దిగా స్థిరీకరణ జరుగుతుంది, వ్యాధి నివారణ వంటివి మీకు జరుగుతాయి. అయితే ఎవరైతే గృహ నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళకి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ధైర్యంగా కార్యాలు నిర్వహణ చేస్తారు. మీకు సంతాన విషయం, సంతాన పరంగాను, వైవాహిక జీవితం, ఆర్థిక పరం, మీ కెరీర్ పరంగా మీకు ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పొచ్చు. వివాదాలకు వెళ్ళకండి, ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జై శ్రీమన్నారాయణ్.